गुड मॉर्निंग स्टूडेंट्स, आई एम के नलनी, वर्किंग एज लेक्चर इन SKST महिला कलाशाला. टुडे वी आर गोइंग टू डिस्कस अबाउट द अनदर टॉपिक दैट इज फेंटॉन्स रिएजेंट. फेंटॉन्स रिएजेंट इज ए मिक्सचर ऑफ फेरस सल्फेट एंड हाइड्रोजन पेरोक्साइड. फेंटॉन्स रिएजेंट अंटे फेरस सल्फेट H2O2 ని కలిపితే మనం దాన్ని ఫెంటాన్స్ రియేజెంట్ అంటాం. జనరల్గా మనం ల్యాబ్లో రియేజెంట్స్ చూస్తాం కదా, స్కిప్స్ రియేజెంట్, టోలిన్స్ రియేజెంట్, అలాగా ఫెంటాన్స్ రియేజెంట్. మెయిన్గా ఈ రియేజెంట్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఆరోమాటిక్ రింగ్ మీద హైడ్రాక్సీ గ్రూపు కావాలి అంటే మనం ఈ రియేజెంట్ యూజ్ చేసి చేయొచ్చు. అంటే ఆరోమాటిక్ కార్బన్ మీద OH వచ్చేలాగా మనం ఈ రియేజెంట్ ద్వారా చేస్తాం. ఫస్ట్ డెఫినేషన్ చూడండి. అంటే దీన్ని మనం ఫెంటాన్స్ రియేజెంట్ని ఆరోమాటిక్ కార్బన్ మీద OH వచ్చేలా చేస్తాం కాబట్టి హైడ్రాక్సిలేషన్ ఎట్ ఆరోమాటిక్ కార్బన్ అని కూడా అంటాం. సో డెఫినేషన్ చూడండి. ఏ మిక్స్చర్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ అండ్ H2O2 ఈజ్ నోన్ యాజ్ ఫెంటాన్స్ రియేజెంట్. FeSO4 H2O2 కలిస్తే దాన్ని మనం ఫెంటాన్స్ రియేజెంట్ అంటాం. దిస్ రియేజెంట్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు ఆక్సిడైజ్ ఆర్గానిక్ కాంపౌండ్. నథింగ్ బట్ OH ఫామ్ అయింది అంటే ఆరోమాటిక్ కార్బన్ ఆక్సిడేషన్ అని. ద మిక్స్చర్ కన్సిస్ట్ ఆఫ్ ఫెర్రిక్ అయాన్స్, హైడ్రాక్సిల్ అయాన్స్ అండ్ హైడ్రాక్సిల్ రాడికల్స్. అంటే మిక్స్చర్లో మనం OH మైనస్ ఉంటాయి, అలాగే OH రాడికల్ ఉంటుంది, Fe2+ అయాన్స్ కూడా ఉంటాయి. సో ఈక్వేషన్ చూడండి. Fe2+ H2O2 గివ్స్ Fe+3 ప్లస్ OH- ప్లస్ OH రాడికల్. సో ఇక్కడ మనం OH- మైనస్ కింద OH రాడికల్ కింద డివైడ్ అయింది. స్పెంజింగ్ మీద తీసుకున్నాం మనం, దానికి H2O2 FeSO4 యాడ్ చేశారు. ఈ ROH అంటే ఫీనాల్ కింద ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది మెకానిజం. ఇప్పుడు మెకానిజం చూడండి. FeSO4 Fe2+ SO4- Fe2+ H2O2 యాడ్ చేశారు. సో ఇది 3+ అయ్యి మనకి OH- OH రాడికల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ బెంజీనింగ్ తీసుకున్నారు, OH రాడికల్. ఈ బాండ్ పోలరైజేషన్ చేయండి, ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ లేదా హోమోలిటిక్ ఫ్యూజన్ కింద అటో రాడికల్ ఇటో రాడికల్. సో ఒక రాడికల్ మీదకి OH యాడ్ అయింది. మళ్ళీ ఈ డబుల్ బాండ్ని డివైడ్ చేయండి 2 రాడికల్స్ కింద. మళ్ళీ డబుల్ బాండ్ ఇట్ సైడ్ వస్తుంది, మళ్ళీ ఈ డబుల్ బాండ్. సో ఫైనల్లీ -H రాడికల్ చేస్తే మనకి ఫీనాల్ ఫామ్ అవుతుంది. ఒకసారి చూడండి. ఫెంటాన్స్ రియేజెంట్ బెంజీన్ రింగ్ ప్లస్ H2O2 ప్లస్ FeSO4 గివ్స్ ఫీనాల్. దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఫెంటాన్స్ రియేజెంట్. లెట్ అస్ సీ ది మెకానిజం. FeSO4 ఎలా డివైడ్ అయింది? ఫస్ట్ Fe2+ SO4-. అది H2O2తో యాడ్ అయినప్పుడు Fe3+ OH- ప్లస్ OH రాడికల్ ఫామ్ అవుతుంది. బెంజీన్ రింగ్ ప్లస్ OH రాడికల్ మనకి ఎలా యాడ్ అవుతుంది? బెంజీన్ రింగ్లో ఒక డబుల్ బాండ్ని మనం 2 రాడికల్స్ కింద రాసాం, OH ఒక రాడికల్ మీదకి వచ్చి యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇటువైపున డబుల్ బాండ్ మళ్ళీ 2 రాడికల్స్ కింద రాస్తాం. అలా 1x1 రాసాం మనం. నథింగ్ బట్ దీస్ ఆర్ ది రెసొనెన్స్ ఫామ్స్. ఇవన్నీ కూడా రెసొనెన్స్ ఫామ్స్ అంటాం. ఫైనల్గా మనం ఇక్కడ ఉన్న హైడ్రోజన్ని మైనస్ చేసాం, ఇంకో -H రాడికల్ ఫీనాల్ ఫామ్ అయింది. అప్లికేషన్స్. ఈ రియాక్షన్ మెయిన్గా కప్లింగ్ రియాక్షన్లో పార్టిసిపేట్ చే రియేజెంట్ కప్లింగ్కి ఉపయోగపడుతుంది. కప్లింగ్ ఫామ్ అవుతుంది అన్నమాట. సో ద హైడ్రాక్సిల్ రాడికల్ మే అబ్స్ట్రాక్ట్ ఏ హైడ్రోజన్ ఫ్రమ్ ది ససెప్టబుల్ పొజిషన్. అంటే ఎక్కడి నుంచి అది అబ్స్ట్రాక్ట్ చేస్తుంది అంటే, ఆల్ఫా పొజిషన్ టు ది ఫినైల్ ఎథైల్ సైనో కార్బాక్సిల్ ఎస్టర్ గ్రూప్స్ ఆఫ్ ది సబ్స్ట్రాక్ట్ ప్రొడ్యూసింగ్ రాడికల్స్ విచ్ కపుల్. అంటే అక్కడ రియాక్షన్ ఎలా జరుగుతుంది అనేది వర్డ్స్లో చెప్పారు. అంటే ఇలా ఒక కాంపౌండ్ రియాక్టెంట్ తీసుకున్నప్పుడు
కప్లింగ్ ఎక్కడ జరుగుద్ది? ఇక్కడ ఉన్న ఆల్ఫా హైడ్రోజన్ రిమూవ్ అయితే మనం ఆ టూ రాడికల్స్ని యాడ్ చేస్తాం, డైమరైజేషన్ చేస్తాం, నథింగ్ బట్ చేస్తే మనకి కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో ఈ ఆల్ఫా హైడ్రోజన్ ఆఫ్ ఎనీ కాంపౌండ్, ఫినైల్ కానీ, ఈథర్ కానీ, సైనో గ్రూప్ కానీ, కార్బాక్సిలిక్ ఎస్టర్ గ్రూప్ కానీ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ హెచ్ రాడికల్ రిమూవ్ అయితే ఏమవుతుంది? సిహెచ్ టూ రాడికల్. సో ఇదే కాంపౌండ్ని నేను టూ టైమ్స్ యాడ్ చేశాను, దట్ థింగ్ బట్ కప్లింగ్ రియాక్షన్. ఇదిగోండి, ఇది కప్లింగ్ రియాక్షన్. నెక్స్ట్ ఆక్సిడేషన్ జరుగుతుందంట. సిహెచ్ ఓహెచ్ ఎప్పుడు కూడా ఆక్సిడైజ్ అయితే ఏమవుతుంది? ఆల్డిహైడ్ అవుతుంది. సో సి డబుల్ బాండ్ ఓ కార్బనైల్ గ్రూప్ కింద చేంజ్ అవుతుంది. సో ఆక్సిడేషన్కి మనం ఈ ఫెంటాన్స్ రీఏజెంట్ని యూజ్ చేసాం. సో ఫస్ట్ తీసుకున్న కాంపౌండ్ పేరు లాక్టిక్ యాసిడ్, ఫైనల్గా వచ్చిన కాంపౌండ్ ఆల్ఫా కీటో యాసిడ్, నథింగ్ బట్ పైరూవిక్ యాసిడ్, పైరూవిక్ యాసిడ్ సిహెచ్ త్రీ సిఓ సిఓఓహెచ్. సో ఈ రియాక్షన్ అనేది మనకి ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్కి కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఎన్బ్రోమో సక్సినమైడ్, అంటే ఎలైలిక్ హాలోజినేషన్ యూజింగ్ ఎన్బ్రోమో సక్సినమైడ్. ఎలైలిక్ కార్బన్ మీద మనకి బ్రోమిన్ వచ్చి యాడ్ అవుతుంది. సో దాన్నే మనం ఊల్ఫ్ జిగ్లర్ బ్రోమినేషన్ అని కూడా అంటాం. సో ఫస్ట్ ఒలిఫిన్స్ తీసుకుంటాము. ఒలిఫిన్లో మనకి ఎలైలిక్ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ రిమూవ్ అయ్యి హాలోజన్ యాడ్ అయితే దాన్నే మనం ఎలైలిక్ హాలోజినేషన్ అంటాం. ఒలిఫిన్స్ కెన్ బి హాలోజినేటెడ్ ఇన్ ది ఎలైలిక్ పొజిషన్ బై ఎ నెంబర్ ఆఫ్ రియేజెంట్స్. అంటే ఎన్బ్రోమో సక్సినమైడే కాకుండా వేరే రియేజెంట్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు, బ్రోమిన్ విడిగా యూజ్ చేయొచ్చు, కానీ ఇట్ ఈస్ ది యాప్ట్ అన్నమాట. సో ఎన్బ్రోమో సక్సినమైడ్ ఈజ్ ది మోస్ట్ కామన్ రియేజెంట్. ఇఫ్ ఇట్ ఈస్ ది రియేజెంట్ అండ్ ద రియాక్షన్ ఈస్ కాల్డ్ ఊల్ఫ్ జిగ్లర్ బ్రోమినేషన్. ఇది జెడ్ ఊల్ఫ్ జిగ్లర్ బ్రోమినేషన్. సో ఎలైలిక్ కాంపౌండ్ తీసుకున్నాను నేను, సిహెచ్ సి ట్రిపుల్ డబుల్ బాండ్ సి, ఈ కాంపౌండ్ తీసుకున్నాను నేను. దీనికి ఎన్బ్రోమో సక్సినమైడ్ స్ట్రక్చర్ ఇది, హెచ్ టూ ఓ టూ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సిసిఎల్ ఫోర్, కార్బన్ టెట్రాక్లోరైడ్ హైడ్రోపెరాక్సైడ్ మనం తీసుకుంటే మనకి ఇక్కడ ఉన్న ఆల్ఫా హైడ్రోజన్ ఎక్కడైనా కూడా మనకి ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ రిమూవ్ అయ్యి బ్రోమిన్ వచ్చి యాడ్ అవుతుంది. మెకానిజం వచ్చి రాడికల్ మెకానిజం మాత్రమే తీసుకుంటాం. సో ఎన్బ్రోమో సక్సినమైడ్ ఎన్బిఎస్ అని అడగవచ్చు ఇక్కడ, లేదా ఎలైలిక్ హాలోసినేషన్ అని అడిగినా కూడా మీరు ఇదే రాయాలి. సో ఫస్ట్ తీసుకున్న రియేజెంట్ చూడండి, ఎన్బ్రోమో సక్సినమైడ్ ఎలా డివైడ్ అవుద్ది? ఎన్ రాడికల్ ప్లస్ బిఆర్ రాడికల్. నెక్స్ట్ దీనికి ఎలైలిక్ కాంపౌండ్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ హెచ్ రాడికల్ రిమూవ్ చేయండి, బ్రో రాడికల్ ఫామ్ అవుద్ది ఫస్ట్ స్టెప్లో. సో హెచ్బిఆర్ కింద రిమూవ్ అవుతుంది నెక్స్ట్ స్టెప్. సో మళ్ళీ ఎన్బ్రోమో సక్సినమైడ్ తీసుకున్నాను నేను. సో ఈ హెచ్ వచ్చి దీనికి యాడ్ అవుతుంది, సక్సినమైడ్ ఫామ్ అవుతుంది ప్లస్ బ్రోమిన్. ఫైనల్గా బ్రోమిన్ అనేది మన కాంపౌండ్కి యాడ్ చేయండి, బీఆర్ ప్లస్ బీఆర్ రాడికల్. సో దిస్ ఈజ్ ది మెకానిజం ఆఫ్ ఎలైలిక్ హాలోజినేషన్. సో రియాక్షన్ ఫస్ట్ ఎన్బ్రోమో సక్సినమైడ్ తోటి స్టార్ట్ అవుతుంది. ద రియాక్షన్ ఈజ్ ఇనీషియేటెడ్ బై స్మాల్ అమౌంట్ ఆఫ్ బీఆర్ రాడికల్. ద ఫంక్షన్ ఆఫ్ ఎన్బిఎస్ ఈజ్ దేర్ ఫోర్ టు ప్రొవైడ్ ఏ సోర్స్ ఆఫ్ బ్రోమిన్. సో బ్రోమిన్ ప్రొవైడ్ చేయడం కోసం ఎన్బ్రోమో సక్సినమైడ్ అనేది యూజ్ చేస్తున్నాం. బ్రోమినేషన్ ఆఫ్ ఇథైల్ బెంజీన్ విత్ ఎన్బిఎస్ గివ్స్ ఎన్బ్రోమో ఇథైల్ బెంజీన్, ఆల్ఫా బ్రోమో ఇథైల్ బెంజీన్ విత్ 38% ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఇనీషియేటర్స్ అండ్ గివ్స్ 45% ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇనీషియేటర్స్. జనరల్లీ ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ ఆర్ ఎన్హాన్స్డ్ బై ఇనీషియేటర్స్. సో దిస్ ఈజ్ ది గుడ్ ఎన్హాన్స్ ఫర్ మెకానిజం, గుడ్ ఎన్హాన్స్డ్ మెకానిజం. దట్ మీన్స్ అంటే ఇథైల్ బెంజీన్ ఎన్బిఎస్ తీసుకుంటే వేరే ఇనీషియేటర్స్ ఉంటే మనకి 45% ఈల్డ్ వస్తుంది. అంటే ఇనీషియేటర్స్ ఏమీ లేకపోతే 38% ఈల్డ్ వస్తుంది. అంటే నథింగ్ బట్ సంథింగ్ ఇనీషియేట్ రియాక్షన్ ఇనీషియేట్ చేయడానికి ముందు ఏదైనా యూజ్ చేస్తే మనకి 45% ఈల్డ్ వస్తుంది. సో జస్ట్ ఇక్కడ నేను ఆల్ఫా హైడ్రోజన్ రాడికల్ రిమూవ్ చేశాను, అంటే హెచ్ రాడికల్ రిమూవ్ అయింది. ఇక్కడ ఆల్రెడీ ఇంకో రాడికల్ ఉంటుంది,
ఈ ఎన్బిఎస్లోంచి జస్ట్ బీఆర్ రాడికల్ దీని మీద పెట్టండి, అదే మన ప్రొడక్ట్. సో C6H5CHBRCH3 అది టూ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్లో వచ్చింది, ప్రెజెన్స్ ఆఫ్ ఇనిషియేటర్, అబ్సెన్స్ ఆఫ్ ఇనిషియేటర్. వెన్ ది అలైలిక్ ఇంటర్మీడియట్ ఈజ్ అన్సిమెట్రికల్ అలైలిక్ రియేజన్స్ కెన్ టేక్స్ ప్లేస్ మిక్స్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్. అంటే మనం తీసుకున్న అలైలిక్ కార్బను సిమెట్రికల్ అయితే ఒకటే వస్తుంది, అన్సిమెట్రికల్ అయితే డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఇదిగోండి ఇక్కడ నుంచి నేను హెచ్ రాడికల్ రిమూవ్ చేశాను, సో CHBR ఇక్కడ ఫామ్ అవ్వచ్చు. సో దీనికి రెసొనెన్స్ ఫామ్స్ అయ్యచ్చు కదా. ఇక్కడ నేను హెచ్ రాడికల్ రిమూవ్ చేసినప్పుడు బ్రోమిన్ ఇక్కడ యాడ్ అయిపోయింది, దీనికి రెసొనెన్స్ ఫామ్ వేశారు, మళ్ళీ ఇంకో కాంపౌండ్ కింద రాశారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రొడక్ట్. వెన్ ది డబుల్ బాండ్ హ్యాస్ టూ డిఫరెంట్ అలైలిక్ పొజిషన్స్, అంటే కొన్ని చోట్ల అలైలిక్ పొజిషన్స్ రెండు ఉండొచ్చు. సో ద సెకండరీ పొజిషన్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ మోర్ రెడీలీ దాన్ ప్రైమరీ. సో సెకండరీ పొజిషన్ అనేది ఎక్కువగా సబ్స్టిట్యూట్ అవుతుంది. సో రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇది ఆల్ఫా హైడ్రోజన్ ఉంది ఇక్కడ, దీన్ని రిమూవ్ చేయొచ్చు లేదా ఈ చివరిది రిమూవ్ చేయొచ్చు. సో ఇక్కడ ఉన్న CH2 మీద ఉన్న హైడ్రోజన్ రాడికల్ రిమూవ్ అయ్యి బ్రోమిన్ వచ్చింది, ఇక్కడ CH3లోంచి హెచ్ రాడికల్ రిమూవ్ అయ్యి బ్రోమిన్ వచ్చింది. సో ఇలాంటప్పుడు టూ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు సెకండరీ పొజిషన్ మోర్ సబ్స్టిట్యూటెడ్ రెడీలీ దాన్ ప్రైమరీ. ఎన్బిఎస్ ఆల్సో బ్రోమినేట్స్ ఎట్ ఆరోమాటిక్ రింగ్, దట్ ఈజ్ ఎట్ బెంజైలిక్ పొజిషన్, అంటే ఆరోమాటిక్ రింగ్లో కూడా జరుగుతుంది. ఇదిగోండి పారాజైలిన్ రెండు చోట్ల కూడా బ్రోమిన్ జరిగింది. ఏమైంది ఇక్కడ, హెచ్ రాడికల్ రిమూవ్ అయింది, బ్రోమిన్ యాడ్ అయింది, ఇక్కడ కూడా అంతే పారాజైలిన్. ఇలా ఉన్నప్పుడు కాంపౌండ్ జస్ట్ ఈ మధ్యలో ఉన్న హెచ్ రాడికల్ రిమూవ్ అయ్యి బ్రోమిన్ యాడ్ అవుతుంది. సో ఇదే మన అలైలిక్ క్లోరినేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఎన్ క్లోరో సక్సనమైడ్ యూజ్ చేస్తాం. ఎన్ క్లోరో ఎక్సైల్ బెంజీన్ సల్ఫనమైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎరైల్ సిలినైల్ క్లోరైడ్ ARSECL, అలా డిఫరెంట్ కెటలిస్ట్ ARSE కెటలిస్ట్, అలా డిఫరెంట్ కెటలిస్ట్ యూజ్ చేసి మనం బ్రోమినేషన్ కానీ క్లోరినేషన్ కానీ చేయొచ్చు అంటున్నారు. అప్లికేషన్స్, ప్రిపరేషన్ ఆఫ్ బ్రోమో యాసిడ్ ఎస్టర్, ఎన్బిఎస్ రియాక్ట్స్ విత్ క్రోటనేట్ టు ఫార్మ్ 3-బ్రోమోక్రోటనేట్ విచ్ ఈజ్ వాల్యుయబుల్ సింథటిక్ రియేజెంట్ అండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ రిఫర్మెట్స్కి రియాక్షన్. సో ఇక్కడ మనం CH3CH డబుల్ బాండ్ CHCOOCH3 ఎస్టర్ తీసుకున్నారు, దానికి బ్రోమినేషన్. సో ఇక్కడ ఉన్న హైడ్రోజన్ రిమూవ్ అయ్యి మనకి బ్రోమిన్ యాడ్ అయింది, డైరెక్ట్గా సక్సనమైడ్ ఫామ్ అయింది. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ విటమిన్ A1 to A2. జస్ట్ ఇక్కడ ఏమి లేదు, విటమిన్ A1 స్ట్రక్చర్ ఫస్ట్ చేశారు, ఆక్సిడేషన్ చేసాం MnO2, ఇక్కడ NBS యూజ్ చేశారు. సో ఆక్సిడేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది కాస్త CHO అవుతుంది, CH2OH. NBS యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అలైలిక్ కార్బన్ ఉంది కదా, ఈ డబుల్ బాండ్ పక్కన ఉన్నది, ఇక్కడ బ్రోమిన్ వచ్చి యాడ్ అయింది. ఇదిగోండి బ్రోమిన్ వచ్చి యాడ్ అయింది. నెక్స్ట్ ఎన్ఫినైల్ మార్ఫోలిన్ యూజ్ చేశారు, మళ్ళీ ఇది CH2OH అవుతుంది, మళ్ళీ CH2OH అయింది. CH2OH ఆక్సిడేషన్ చేస్తే CHO అయింది, మళ్ళీ ఎన్ఫినైల్ మార్ఫోలిన్ యూజ్ చేస్తే మళ్ళీ CH2OH అయిపోయింది. కానీ ఇక్కడ HBR రిమూవ్ అయ్యి డబుల్ బాండ్ వచ్చింది, ఇక్కడ HBR, ఇక్కడ బ్రోమిన్ వచ్చింది కదా ఫస్ట్ స్టెప్లో మనకి, ఇక్కడ నుంచి హెచ్ రిమూవ్ చేస్తే ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ విటమిన్ A2. అలైలిక్ బ్రోమినేషన్ విత్ NBS ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ కన్వర్టింగ్ మోనో అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఇంటూ డైన్ అండ్ డైన్ ఇంటూ ట్రైన్. అంటే డబుల్ బాండ్స్ రావాలంటే మనం ఎక్కువగా బ్రోమినేషన్ చేసుకుని HBR రిమూవ్ చేస్తాం. సో ఈ కాంపౌండ్ చూడండి, దీంట్లోంచి ఫస్ట్ అలైలిక్ కార్బన్ మీద బ్రోమిన్ పెట్టండి. ఇదిగోండి అలైలిక్ కార్బన్ మీద ఫస్ట్ బ్రోమిన్ పెట్టారు, తర్వాత HBR రిమూవ్ చేస్తే డబుల్ బాండ్ వస్తుంది. అగైన్ సేమ్ ప్రొసీజర్ మళ్ళీ చేస్తే డైరెక్ట్గా బెంజీన్ వస్తుంది. అంటే మనకి అన్సాచురేటెడ్ మోనో అన్సాచురేటెడ్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ డైన్ కింద చేశాను నేను, తర్వాత ట్రైన్ కింద మారింది. అంటే బ్రోమిన్ ఫస్ట్ అలైలిక్ కార్బన్ మీద యాడ్ చేయండి, HBR పక్కన ఉన్న కార్బన్ మీద హైడ్రోజన్ రాడికల్ రిమూవ్ చేయండి, సేమ్ అదే ప్రొసీజర్ కంటిన్యూ చేసినప్పుడల్లా మనకి డబుల్ బాండ్స్ వస్తాయి. థ్యాంక్ యూ.